హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. సో మధుసూదన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. సో ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాం కాబట్టి రేపు జగన్ గారి దీక్ష అనేది ఎక్కడ చూసినా కానీ ఫుల్ హాట్ టాపిక్గా మారింది. మెయిన్ దీక్ష అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది, ఏ కారణాల వల్ల దీక్షను ముందుకు కొనసాగించాలనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రం వచ్చి కొత్తగా సీఎం అయినారు. సీఎం అయినాక రాష్ట్రం ఎలా మనం ఇచ్చిన పథకాలన్నీ చేయాలి, ఎలా రాష్ట్రాన్ని ఇంప్రూవ్ చేయాలని మాట తీసుకొని వచ్చారు. పథకాలన్నీ చేస్తాం, మీరు ఏలాంలు వేస్తారు కదా. మాకు పాత రోజుల్లో నటార్లన్నీ వచ్చేవాళ్ళు విలేజుల్లోకంతా. దుప్పట ఏలాం వేస్తే తెలియనప్పుడు మేము చిన్నప్పుడు ఆ చాక్లెట్ కోసం దుప్పట్ని 10 రూపాయలు దుప్పటి 10 రూపాయలు పాడేస్తే చాక్లెట్ తీసుకుని పరిగెత్తి వెళ్ళిపోతాం. అట్టా మేము 9 పథకాలు చెప్తాను, 20 పథకాలు చెప్పినాను. పోటీలు పడి పథకాలు చెప్పాం, అవి ఖచ్చితంగా నెరవేస్తే చాలా సంతోషం. ఇంకా ఆర్టీసీది ఇంకా కూడా స్టార్ట్ కాలేదు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి. అంటే రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది వైఎస్ఆర్సీపీ, అప్పుడు ఊబిలోకి కూరుకుపోయేలాగా చేసింది. ఇవన్నీ సర్దుమనగాలంటే కొంచెం టైం పడుతుందని వాళ్ళు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది కదా. ఇంతమంది సీఎం ఎవరు? ఎవరు ఇంతమంది? చంద్రబాబు నాయుడు. ఆయన ఇస్తే ఆస్తే కదా, అదే సపరేట్గా ఏమో ఆస్తే లేదు, ఉండే ఆస్తే కదా. పథకాలు ఎక్కువ పెట్టారు కదా. అంతే కాదన్న, ఆయన అప్పు ఎంత, పథకాలు ఎంత, 16 లక్షల కోట్లని అబద్ధాలు చెప్తుంది. ఆడే ఉండేది 4 లక్షల కోట్లు మేడం బీజేపీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినారు. ఇంక ఇప్పుడు కూడా అబద్ధాలు, గవర్నమెంట్ వచ్చేసింది దాపేసింది, రియాలిటీకి రండి. ఇప్పుడు మేము సరిగ్గా చేయలేదని మీకు ఇచ్చారు, మీరైతే పట్టుకున్నారా? మీరు ప్రజలు ఇచ్చారు, మేము ఒప్పుకునేది కాదు, నేను ఒప్పుకునేది కాదు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏమని, మీరు పథకాలు ఇచ్చినారు, చంద్రబాబు నాయుడు డబుల్ పథకాలు ఇస్తున్నాడు, 4000 రూపాయలు ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా మనం అతనికి వేద్దామని ఉద్దేశంతో నమ్మకం చేశారు. అంటే ఇంత ఘోర పరాజయం ఎందుకు వైఎస్ఆర్సీపీ కంటే ఏం చెప్పగలరు ఒక ముక్కలో మీరు? అసలు ఇంత పెద్ద ప్రాంతీయ పార్టీ, అంత పెద్ద మాస్ లీడర్ అని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలో, ఎందుకు ఇంత ఘోర పరాజయం? మరి 11 సీట్లకి అంటే జనసేనకి 21 గెలిచింది, కానీ ఇంత పెద్ద మాస్ లీడర్ 11 సీట్లు గెలవటం ఏంటి అనేది పెద్ద చర్చ బయట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఒకడే యుద్ధానికి వస్తాడు, ఒకడే యుద్ధం చేస్తాడు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి, పక్క రాజులు ఆడాడ అందరూ ఒకటే ఒక రాజ్యం మీద పడితే ఎట్టుంటుందో అట్టా 36 పార్టీలు ఒకటైనాయి. చిన్న చిన్న పార్టీలు కలిసి 36 పార్టీలు ఒకటైంది, మంది ఒకే పార్టీ. మాలో ఉన్నది నిజాయితీ ఒప్పుకోవాలి. మేము చేసిందని చెప్పుకోలేకపోయినామన్నా, ఏదైనా సరేనా ఒక కూల్ డ్రింక్స్ పెప్సీ కోకోకోలా అమెరికా వాడదన్న వాడైనా మార్కెటింగ్ చేయాలన్నా, అర్థమైందా? ఎవడైనా మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ చేసుకోలేకపోయారంటారు. ఎస్, పోర్టులు కట్టినాం దేనికి, ఎవరికి తెలుసు పోర్టులు కట్టినట్ట, ఎవరికి తెలుసు పోర్టు కట్టినట్టు ప్రజలకి పోయి చెప్పే అంత మార్కెటింగ్ పబ్లిక్ కింద బాగాలేకపోయింది. మాదంతా కూడా మేము తెలిసిపోతాలే జనాలకు అనుకున్నాం. అంటే వాళ్ళ మైనస్కి మా ప్లస్ ఎక్కడ కూడా మ్యాచ్ కాలేకపోయింది. అన్ని హాస్పిటల్ కట్టినాం, ఎప్పుడు లేదు. రాష్ట్రం 2 రాష్ట్రాల్లో ఉండగా అన్ని పోర్టులు కట్టింది ఎప్పుడు లేదు, స్వసంతూరు నుంచి ఇప్పుడు దాకా కట్టింది లేదు, ఇన్ని కాలేజీలు ఎప్పుడు వచ్చింది కూడా లేదు. ఎప్పుడు లేని కడప జిల్లాలో ఇండస్ట్రీ వచ్చింది లేదు, కొత్తగా వచ్చినాయి. ఇంత డెవలప్మెంట్ చేసి ఒక ఎమ్మెల్యే నేను, నాకు 8 రింగ్ రోడ్లు ఇచ్చారు విలేజ్లకి, ఎక్కడ నేనే చెప్పుకోలేకపోయినాను. ఎవడు పాటు కూడా పాత్ర అంటే చెప్పుకోవటం. అంటే ఘోర పరాజయం తర్వాత కూడా జక్కంపూడి రాజా ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా మాట్లాడారు. కొంతమంది అధికారులు జగన్ని ఒక భ్రమలో ఉంచేసి వలయంలో నుంచి బయటికి రానియకుండా ఏదో జరిగిపోతుందన్న ఒక భ్రమలో నడిపించారు అనే ఒక మాట, మీరు దాన్ని ఏకీభవించారా? అంటే మీరు కూడా ఒక ఎమ్మెల్యేగా దాన్ని ఏకీభవిస్తారు? ఒక్కరు అభిప్రాయం ఒక్కరిది, తన అభిప్రాయం తను చెప్పాడు, నా అభిప్రాయం నేను చెప్పాను. ఇప్పుడు అందరం కూడా దీన్ని ఎలా జరిగిందని డిస్కస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఉంటుందండి, ఇప్పుడు టైం ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. టైం ఇస్తున్నాడు అందరికి. అంటే ఇప్పుడు అన్నావు కదా, ఎందుకు ఘోరంగా ఓడిపోయినావు అన్నావు కదా. అట్ట ఇప్పుడు మధుసూదన్ రెడ్డి చేసుకుంటే అట్ట కదా, ఆయన జగన్మోహన్ రెడ్డి తప్పు నేను అన్నా, ఆయన అన్ని చేశాడు. అట్ట మేము కూడా ఎమ్మెల్యేలు కూడా మేము కొన్ని చేసాం, కానీ మా వాళ్ళు చెప్పే మాది ఒక
అర కిలోమీటర్ మా సౌండ్ వినబడితే వాళ్ళది 1000 కిలోమీటర్ సౌండ్ వినిపి అంత మైకులు ఉన్నాయి వాళ్ళకి. టీవీలో ఛానల్ అన్ని, టీవీలు అన్ని ఛానళ్ళు, మేము అయ్యా అనే కాడికి ఒరే నా కొడుకు అన్నాడు అంటారు. మేము అయ్యా అనే కాడికి నా కొడుకు అనే కాడికి ప్రచారం చేసేసేది. అంటే వాళ్ళ మీడియాకి మేము సాలం, అర్థం కాల మాదొక తప్పు ఉంది. ఏం తప్పు ఉందంటే మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయినాం. అది చంద్రబాబు నాయుడు దాంట్లో దిట్ట. ఒకటే చంద్రబాబు నాయుడిని తిట్టడం నేను అన్ను కానీ దీంట్లో చాలిక్కుడు ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి అనే దాన్ని చాలా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ముందుకు తీసుకొని పోతాడు. ఇప్పుడు ప్రజలు కూడా సో నిన్న అసెంబ్లీలో ఒక చర్చ కొంచెం వేడిగా జరుగుతుంది. ఏంటంటే త్రిపుల్ ఆర్ వచ్చి జగన్ గారి చెయ్యి భుజం మీద చెయ్యేసి ఒక మాట చెప్తారు, పక్కనే సీటు కేటాయించిందని చెప్పారు. వాస్తవం పులి పక్కన పోయి అసలు నోట్లు వెళ్ళి పెడతావా, భుజం మీద చెయ్యేసి జగన్మోహన్ రెడ్డి మీద భుజం అవన్నీ ఏదో పక్కన చూలేదని చెప్పాడు. భుజం మీద చెయ్యేసినాడు, దొల్లాడినాడు, అవన్నీ కూడా అదే మీడియా. మళ్ళీ మీడియానే భుజం మీద ఎందుకు వేస్తారు, ఒకలేటు పట్టుకుంటే భుజం పెట్టేసినట్ట ఇటు పట్టుకున్నాడు అంతే, అర్థమైందా? చెవులు అయితే ఏదో చెప్పారా? చెవులు ఏదో నాకు తెలియదు కదా ఏం జరిగింది. నేను చెప్పి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అక్కడ ఇంకో 10 మంది, మేము ఇంకా ఇవన్నీ అడగలే. ఢిల్లీకి వచ్చేసినాం, జరిగింది ఢిల్లీకి వచ్చినాము. ఏమో రాజుగారు ఏమైనా మాట్లాడుండొచ్చేమో. ఇప్పుడు ఆయన కూడా ఈరోజు ఒక సోషల్ మీడియాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను బాధలో మాట్లాడినాను, నా ఫ్రెండ్ కొడుకు అలా మాట్లాడటం నేను తప్పుగా భావిస్తున్నానని చెప్పి నేను ఈ సోషల్ మీడియా చూస్తూ ఉంటే ఫ్లైట్ ఎక్కి చూస్తుంటే అవుపడింది నాకు. ఓకే అతను కూడా కనుక్కుంటున్నాడు అనుకుందాం. అతను మా పార్టీ నుంచి పోయిన వ్యక్తి, అతను ఈరోజు మా మంచి కోరతాడు, మాకు సంతోషం. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పండి అంటే తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, 7 అసెంబ్లీ స్థానాలు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఒక్క పార్లమెంటు పరిధిలో గురుమూర్తి గెలవటం అనేది ఏ విధంగా చూడవచ్చు? అసలుకి గురుమూర్తికి మంచి పేరు, మంచి వచ్చిన వాళ్ళు పలకరించి అందరికి ఏం కావాలో చేయటం, అందులో ఎవరికి ఏం కావాలన్నా కూడా ఇంత రాత్రి ఫోన్ చేసినా కూడా అందరికి ఫోన్ చేసి సమాధానం చెప్పి ఏ పని ఉన్నా కూడా ఢిల్లీలో చిన్న పని ఉన్నా కూడా అతను ఇక్కడ రూమ్స్ ఉన్నా కూడా ఆయన బెడ్రూమ్ కూడా పక్కన వాళ్ళకి ఇచ్చి కింద కొనుక్కుంటాడు, అందుకే ఆయన గెలిచాడు. అంటే ఒక్కొక్కరికి అతని పాలసీ అది అట్ట కొన్ని, అందువల్ల అతన్ని ప్రజలు మంచి ఎంపీ కాబట్టి వరప్రసాద్ కన్నా బెటర్ క్యాండిడేట్ అని గెలిపిస్తారు. సో 48 ఎన్లైజ్ చేసుకుంటున్నారు ఎక్కడ తప్పిదం జరిగిందో. సో మళ్ళీ ముందుకెళ్ళడానికి స్టెప్స్ వేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మనం క్రికెట్ ఆడతాం, ఓడిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంట్లో కూర్చునేస్తామా? మళ్ళీ పాకిస్తాన్తో గెలుస్తాం, మళ్ళీ ఆస్ట్రేలియాతో గెలుస్తాం, మళ్ళీ కప్పు కొడతాం, అర్థం కాల. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతాయి. తమిళనాడు అట్నే జలీలతో ఒకటే గెలిచింది, అప్పుడు అందరూ హేళన చేశారు. ఆ పక్క ద్రౌపది చీరలు అయినట్లు అయినారు అందరూ. మళ్ళా జల కర్ణానిది ఒక్కడే మళ్ళీ గెలటం, ఒకడో ఇద్దరు గెలిచారు పక్కన. సో తమిళనాడు సిస్టమ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి కూడా ఒక రకంగా చెప్పాలంటే, అంటే చూస్తుంది ఆ ఫిగర్స్ చూస్తుంటే కూడా ఒక రకంగా తమిళనాడు పంజాబ్కి వచ్చిందంటారా ఆంధ్రప్రదేశ్ కూడా 100% కాకపోతే ఒకటి కానీ గెలిచిన మంచి పేరు తెచ్చుకోవటం తెలుగుదేశ నాయకులకి మరొకసారి చెప్తా ఉన్నా. దౌర్జన్యాలు సంపటాలు, కయ్యలు మార్చుట్టుంటే మార్చుట్లు, నిమ్మ చెట్లు ఉంటే నిమ్మ చెట్లు, బైకులు ఎత్తుకుని వెళ్ళిపోవటం, ట్రాక్టర్లు ఎత్తుకుని వెళ్ళిపోవటం, మనుషుల్ని కొట్టడం, కడుపు మీద కొట్టడం, దయచేసి ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. 34 సంవత్సరాలు ఉండేదానికి ఇది 5 సంవత్సరాలు ఎవరికి ఉన్నవారు. నేను తప్పు చేస్తుంటే దేవుడు నన్ను శిక్షిస్తారు, నేను తప్పు చేస్తుంటే ప్రజలు శిక్షిస్తారు అట్టని చెప్పి మీరు ఇదేదో పదవి వచ్చేసింది కదా మనం మన ఇష్టం చేస్తామంటే జనాలు ఈజీగా ఎవరినైనా ఇమీడియట్లీ దించేదానికి వాళ్ళు ఓటైన అది చూసేమన్నా ఏమవుతుంది అర్థం కాల. సేమ్ వాళ్ళకు 160 వచ్చినాయి, ఈసారి మాకు దానికన్నా 2 ఎక్స్ట్రానే వస్తాయి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఎందుకంటే అసలు ఆశ్చర్యపడిపోతున్నాను, ఏంటి కొట్టటాలు సంపటాలు సంతోష్ ఆశ్చర్యంగా ఉంది నాకైతే. ఈ కల్చర్ పోవాలి. చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి తెలియజేస్తున్నాం, ఈ కల్చర్ ఆపేస్తే మేలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇది మంచిది కాదు. తరతరాల నుంచి కొన్ని జిల్లాలు
ప్రాబ్లం ఉండే 50-60 సంవత్సరాలు. పిల్లలు కూడా బయటకు చదువుకునే రోజులు ఫ్యాషనిస్ట్గా అలా మరలా ఈ పుట్టుకొస్తాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, చెట్టు నాటితే నేడేస్తుంది కానీ విషం చెట్టు అది నాటద్దు. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అదే చెట్లు నాటద్దు అవి పీలిస్తే విషంలాగా అనేసి కోనా కార్పస్ చెట్టు ఒకటి చెప్పాడు, దాన్ని నరికేయమని చెప్పాడు. ఏది ఆంధ్రాలో లేకుండా అటువంటి చెట్లు నాటద్దు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అని నేను ఎక్కువ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రెడ్డి గారు.